నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది కూడా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు, హుటాహుట్న ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది కూడా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు, హుటాహుట్న ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ చెప్పండి, అయితే బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టు ఇండిగో సిబ్బంది అయితే బాంబు స్క్వాడ్ కు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల ఢిల్లీలో అయితే బాంబు కు సంబంధించి అటు తీహార్ జైల్లో కావచ్చు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఎవరో ఈమెయిల్స్ కూడా పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏంటి దానికి, దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? గత కొన్ని రోజులుగా కూడా ఢిల్లీ హస్తినలో ఈ బాంబు బెదిరింపులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. స్కూల్స్, తర్వాత హాస్పిటల్స్, తర్వాత విమానాశ్రయాలు ఇలా జరుగుతూనే వస్తున్నాయి. రీసెంట్ గా తీహార్ జైలు కూడా బాంబు బెదిరింపుకు సంబంధించి మెయిల్ ఇచ్చిన తర్వాత తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి బాంబుకు సంబంధించి ఆనవాళ్ళు గుర్తించలేదు. కానీ మళ్ళీ ఈ రోజు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్టుగా కూడా విమానాశ్రయ అధికారులు తెలియజేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా ఏవియేషన్ సెక్యూరిటీ బాంబు డిస్పోజల్ టీమ్ తెలిపింది. అంటే ఈ రోజు ఉదయం 5:30 ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులందరినీ బయటికి దించేసి ఈ విమానాన్ని ఐసోలేషన్ బేస్ తరలించి ప్రజెంట్ అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకటన విడుదల చేసింది. అంటే ఢిల్లీ విమానాశ్రయంలో ఈ వారణాసి నుంచి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లుగా వారికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ కి ఫోన్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులందరూ కూడా ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడ ఏం జరుగుతుంది అనేది తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ తో పాటు ఇటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ బాంబు ఆనవాళ్ళకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు గుర్తించలేదు. కానీ ముందు జాగ్రత్తగా ప్రయాణికులందరినీ హుటాహుటిన ఈ సమాచారం రావడంతో విమానం ఖాళీ చేయించి ఐసోలేషన్ బేకు తరలించి అక్కడ ప్రెసెంట్ బాంబు డిస్పోజల్ టీమ్ అనేది తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ముందు సమాచారం ఎవరికి వచ్చింది ఏంటి అనేది కూడా విచారణ జరిపిన తర్వాత మళ్ళా విమానం తిరిగి ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.